హాయ్ ఫ్రెండ్స్, మార్వెల్ మూసులలో మనం ఇప్పటికే చాలా క్రాస్ ఓవర్ మూసులని చూసాం. అయితే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న బెస్ట్ క్రాస్ ఓవర్ మూవీస్ ఇంకా చాలానే ఉన్నాయి. వాటిలో వాల్వరిన్ వర్సెస్ హల్క్, అవెంజర్స్ 5, సీక్రెట్ వార్స్, స్పైడర్ వర్స్ ఇలా చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. అండ్ ఈ లిస్టులో టాప్ ప్లేస్లో ఉండే క్రాస్ ఓవర్ మూవీ వెనమ్ వర్సెస్ స్పైడర్ మ్యాన్. అయితే కొంతమంది మనం ఈ కాంబోని 2007లో రిలీజ్ అయిన స్పైడర్ మ్యాన్ 3 మూవీలో చూసాం కదా అని అనుకోవచ్చు. అయితే ఆ మూవీలో ఉన్న 3 విలన్స్లలో వెనమ్ కూడా ఒకడు. పైగా వెనమ్ లాంటి క్యారెక్టర్ని ఆ మూవీలో సరిగ్గా వాడుకోలేదు. కానీ ఇప్పుడు వెనమ్ క్యారెక్టర్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ స్పైడర్ మ్యాన్గా టామ్ హాలండ్ ఎంసీలో అదరు కొడుతున్నాడు. దాంతో మార్వెల్ ఫ్యాన్స్ వెనమ్ వర్సెస్ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ క్రాస్ ఓవర్ మూవీ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ క్రాస్ ఓవర్ మూవీ అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. అవును ఫ్రెండ్స్, వెనమ్ 2 మూవీని డైరెక్ట్ చేసిన యాండీ సర్కిస్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో వెనమ్ వర్సెస్ స్పైడర్ మ్యాన్ మూవీ ఉండబోతున్నట్లుగా, అలాగే వారిద్దరూ ఫ్యూచర్లో తప్పకుండా మీట్ అవుతారని అతను చెప్పాడు. అయితే ఆ మూవీ ఎప్పుడు వస్తుందని అయితే మాత్రం అతను చెప్పలేదు. కానీ వెనమ్ వర్సెస్ స్పైడర్ మ్యాన్ క్రాస్ ఓవర్ మూవీ అయితే సోనీ నుంచి రావడం పక్కా అని తెలుస్తుంది. లాస్ట్ టైం మార్వెల్కి అండ్ సోనీకి మధ్య డీల్ ప్రకారం టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ అటు ఎంసీతో పాటుగా ఇటు సోనీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్లో కూడా కంటిన్యూ అయ్యేటట్టుగా వారు డీల్ని కుదుర్చుకున్నారు. అంతేకాకుండా వారి మధ్య డీల్ క్యాన్సిల్ అయినప్పుడు కూడా సోనీ టామ్ హాలండ్తోనే స్పైడర్ మ్యాన్ మూవీని తీయడానికి ప్లాన్ కూడా చేసింది. అలాగే ప్రస్తుతం ఈ సోనీ స్పైడర్ వర్స్ యూనివర్స్లో వెనమ్ మూవీస్ కంటిన్యూ అవబోతున్నాయని కూడా తెలుస్తుంది. సో స్పైడర్ మ్యాన్ లేకుండా వెనమ్ మూవీస్ని కంటిన్యూ చేయడం కూడా కష్టం. కామిక్స్లో కూడా వెనమ్ అండ్ స్పైడర్ మ్యాన్కి మధ్య చాలా స్టోరీస్ ఉన్నాయి. కాబట్టి సోనీ ఒకవేళ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ని కూడా యూజ్ చేయాలనుకుంటే వారు ఎంసీయూ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్నే వారి యూనివర్స్కి వచ్చేలా చూపిస్తారు. పైగా ఇప్పుడు ఎంసీలో మల్టీవర్స్ ఓపెన్ అయింది. డిఫరెంట్ యూనివర్స్ నుంచి క్యారెక్టర్స్ రావడాన్ని మనం స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ మూవీ ట్రైలర్లో కూడా చూసాం. సో టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ని డిఫరెంట్ యూనివర్స్లో చూపించడం పెద్ద కష్టం కూడా కాదు. అంతేకాకుండా వెనమ్ క్యారెక్టర్లో నడుస్తున్న టామ్ హార్డీ కూడా వెనమ్ వర్సెస్ స్పైడర్ మ్యాన్ క్రాస్ ఓవర్ మూవీ వస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని ఎప్పుడో చెప్పాడు. అండ్ ఇప్పుడు వెనమ్ 2 డైరెక్టర్ అయిన యాండీ సర్కిస్ కూడా వెనమ్ వర్సెస్ స్పైడర్ మ్యాన్ క్రాస్ ఓవర్ మూవీ తప్పకుండా ఉంటుందని కన్ఫర్మ్ చేశాడు. సో ఇది మార్వెల్ ఫ్యాన్స్కు, ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్కు నిజంగానే గుడ్ న్యూస్. అలాగే వెనమ్ 2 మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా 1 మంత్ సమయం ఉంది. అయితే యూకేలో ఈ మూవీని కొంతమంది ఫ్యాన్స్కు చూపించారు. ఈ మూవీని చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా మూవీ చాలా బాగుందని, వెనమ్ అండ్ కార్నేజ్ మధ్య ఫైట్ సీన్స్ సూపర్గా ఉన్నాయని చెప్తున్నారు. అంతేకాకుండా ఎడ్డీకి వెనమ్కి మధ్య రిలేషన్షిప్ని కూడా చాలా బాగా చూపించారని, అలాగే కార్నేజ్గా వూడీ హార్లెసన్ పర్ఫెక్ట్గా సరిపోయాడు, మూవీలో ప్రతి నిమిషంని ఎంజాయ్ చేసినట్లుగా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఇలా ఈ మూవీ మీద అందరూ కూడా పాజిటివ్గానే చెప్తున్నారు. అయితే ఇది క్రిటిక్స్ రివ్యూ కాదు, ఫ్యాన్స్ యొక్క రియాక్షన్స్. అయితే ఈ మూవీ గురించి చాలామంది కామన్గా చెప్పింది మాత్రం మూవీ యొక్క ఎన్ క్రెడిట్స్ గురించే. ఆ సీన్ ఏమిటో ఎవరూ రివీల్ చేయలేదు. కానీ ఆ సీన్తో సోనీ వెనమ్ స్టోరీని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళిందని, ఆ సీన్ కోసం తప్పకుండా వెయిట్ చేయండి చాలామంది చెప్తున్నారు. మరి ఆ ఎన్ క్రెడిట్ సీన్ ఏమిటో తెలియాలంటే మనం ఈ మూవీ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేసిందే. మరి ఆ ఎన్ క్రెడిట్ సీన్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.